AB tutorial. Tamilki Telangana Rasta Protonichi recent release chair notification edaitundo assistant public prosecutors anamata vidiki yokka notification pai oka bharti pai japyam enduku chestunnaranto high court gaatuga spandinchadam jarigindi. So ikkada manaki Telangana Rasta Protonlo recent ga yokka notification anadi release avvalsi undi kaani yokka 174 postluku పదే పదే వాయిదా పడుతూ రావడంతో కోర్టు అనేది ఆగ్రహించడం జరిగింది. సో వీటిని వీలైనంత త్వరగా అక్టోబర్ 31 లోపు మొత్తం ప్రక్రియ అంతా పూర్తి కావాలంటూ ఈ యొక్క హైకోర్టు అనేది ఆగ్రహించడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులు అనేవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క హైకోర్టు వచ్చేప్పటికీ మనమేం 16వ శతాబ్దంలో లేము కదా, 21వ ఉన్నాం. అవసరమైనప్పుడు కరోనా సాగు చూపి వాయిదా వేస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదంటూ అక్టోబర్ 31లోగా వీటన్నిటిని భర్తీ చేయాలంటూ కూడా తీవ్ర జాప్యం జరుగుతుందంటూ ఆగ్రహించడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవరకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక 174 ఏపీపీవి పోస్టుల భర్తీకి ఖాళీగా ఉన్నాయంటూ గత మార్చిలో హైకోర్టు సమాధానం ఇచ్చిన ఇప్పటికీ నియామక ప్రక్రియ మత్తనాలకు సాగడంపై అసహనం వ్యక్తం చేసింది. వీరు వచ్చేవరకు మరో 18 వారాలు గడువు కోరడంతో ప్రభుత్వ తరఫున తోసిపుచ్చిందనమాట. సో ఇదే విధంగా సో దీనికి సంబంధించి ఇంకో న్యూస్ పేపర్లో మనకి 151 పోస్టుల భర్తీకి 4.5 నెలలు కావాలంటూ ఇక్కడ స్పందించడం జరిగింది. సో మనం ఉన్నది 21వ శతాబ్దంలో 16వ శతాబ్దం కాదు, సత్వర న్యాయంపై సర్కార్ సీరియస్గా లేదు అంటూ ఇక్కడ ఆగ్రహించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాదనకు అర్థం లేదంటూ అక్టోబర్ 31 నాటికి ఏపీపీ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క పోస్టుల పరీక్ష ఫలితాలు ఇవ్వాలంటూ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు అనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొరత అంశాలు 2018 హైకోర్టు సుమోటగా విచారణకు స్వీకరించింది. అయితే ఏపీపీల నియామకాలను చేపట్టాలని ప్రభుత్వానికి పలుమార్లు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా విచారణ సందర్భంగా ఏపీపీల నియామకాలు పరీక్షల నిర్వహణ కోసం జేఎన్టీతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుందని అందులో భాగంగా ఇక్కడ 4 మంత్స్ అనేది డ్యూ కావాలంటూ అడగడం జరిగింది. దానికి కోర్టు సస్పెండ్ ఒప్పుకోకపోవడంతో అక్టోబర్ 31 కల్లా వీటికి సంబంధించి కంప్లీట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయాలంటూ కూడా ఆగ్రహించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రమోషన్స్ గురించి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల నిరీక్షణ ఫలించబోతుందంటూ ఇక్కడ మనకు ప్రధానంగా అర్థమవుతుంది. సో త్వరలో వారికి ప్రమోషన్స్ కల్పించేందుకు ప్రభుత్వం అనేది కసరత్తు ప్రారంభించింది. సుమారు 1000 మందికి పైగా ప్రమోషన్స్ లభించనున్నాయి. అధికారుల స్థాయిలో తక్కువగా ఉద్యోగాలు, కార్మికుల స్థాయిలో ఎక్కువగా పదోన్నతులు దక్కనున్నాయి. ఇంకా మెకానికల్ జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ డిపో మేనేజర్లు, కంట్రోలర్స్, గ్యారేజ్ సూపర్వైజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు ఈ యొక్క ఉద్యోగులు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ఈ యొక్క ప్రమోషన్స్ ప్రక్రియ అనేది ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదించింది. సో ప్రతి ఒక్కరికి ఒక ర్యాంకు పెరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారి ఈ యొక్క ప్రమోషన్స్ కల్పించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలాఖరు పదోన్నతులు ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు తుది కసరత్తుతో ముమ్మరం చేశారంటే ఇక్కడ రావడం జరిగింది. సో ఇదండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రమోషన్స్కి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఈ ఆర్టికల్లో రావడం జరిగింది. ఇవ్వండి ఈరోజు అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.